పనికిరాని లడ్డూలు అన్నట్టుగా లడ్డు కావాలా నాయన అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు విమర్శించినటువంటి అంశం అయితే గతంలో చూసినాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మోదీ వస్తేనే బాగుంటుంది, మోదీతో కూటమి మాకు బలం, మోదీతో కూటమి మాకు ఆత్మస్థైర్యం అని చెప్తూ మొత్తానికి ఈ జరగబోయేటటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి జగన్ను ఎదుర్కోవడం కోసం అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీ అంటే టీడీపీ కూడా జాతీయ పార్టీ అని అంటుంటారు కదా, సో ఇటు జనసేన మూడు పార్టీలు కలిసి మరి జగన్ను ఓడగొట్టేటటువంటి ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ కూటమి ఫలితం ఫలించేనా ఫలించదా అన్న అంశాలైతే రానున్న రెండు మూడు నెలల్లో క్లియర్గా మనకు కనిపిస్తాయి. సరే ఏం జరగబోతుందో చూద్దాం. లేకపోతే ముమ్మాటికి నిజంగా ఒకవేళ ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే కనుక నిజంగా బాబు గారికి అంత కొంత విజన్ అయితే ఉంటుంది. ఆ విజన్ తోటి కొంచెం అభివృద్ధి ఏ అంశాల్లో జగన్ ఫెయిల్ అయ్యిండో అంశాలను తెరపైకి తీసుకొస్తూ మరి బాబు గారి పరిపాలన కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ 175కి 175 మాయా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. అంత కాకపోయినా వాస్తవం మాట్లాడుకుంటే 120 నుంచి 150 స్థానాలలో ఒకవేళ మెజార్టీ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ ఇస్తారు. లేదు అని అంటే ఇక ఈ స్థానాలన్నీ కూడా వీళ్ళు కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే గతంలో 150 దాకా వస్తాయి అని అనుకున్న టీడీపీకి 23 సరిపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు అన్నది ఏ సర్వే రిపోర్ట్లు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేవు. ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో చూద్దాం. మొత్తానికి ఇది ఈ కూటమికి సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి అంశం. సరే నమస్తే తెలంగాణ చూస్తే కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కేటీ రామారావు గారు మాట్లాడేటువంటి అంశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటి తండ్లాట, సీఎం రేవంత్కు ప్రభుత్వం నడపడం చేతనైతే కాదు, మనం ప్రశ్నించకపోతే ప్రజల్ని 5 ఏళ్ళు మోసం చేస్తారు, పార్లమెంటులో ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవడం కోసం, బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో మరి కేటీ రామారావు గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటి తండాట, సీఎం రేవంత్ ప్రభుత్వానికి నడపడం అయితే చేతనైతే కాదు అని చెప్పేసి ముందట చెప్పి తర్వాత చెప్తారు. లోక్సభ ఎన్నికల కోసం, ఎన్నికల కోసం ప్రజలను దృష్టిని ప్రజలనైతే తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు అయితే మీరు చేయవద్దు. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. లోక్సభ ఎన్నికల గురించి, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి, మున్సిపాలిటీ ఎన్నికల గురించి, వీటి గురించి కాదు, వాటిని టార్గెట్ చేస్తూ పరిపాలనే లేదు అన్నట్టుగా చెప్తే ప్రజలు ఎట్లా కూడా తీసుకునే పరిస్థితిలో ఉండదు. దయచేసి మీరు ఏం కావాలనుకుంటారో, మీరు ఏం చేస్తారో చెప్తే తెలుస్తుంది. అవతలోడికి బలం లేదు, అవతలోడు అవలగాడు, అవతలోడు పనికిరాడు అనే దానికంటే కూడా నేను ఇది చేస్తా, మేము ఇది చేస్తాం, మాకు ఇంత ధైర్యం ఉంది, మాకు ఇంత క్యాపబిలిటీ ఉంది అన్నది మీరు చెప్తే ఎవరిని విశ్వసించాలి, ఎవరిని విశ్వసించొద్దు అన్నది నిర్ణయం ప్రజలది. మీరు తిట్ల కోసమో, లేకపోతే మగాడు కాదు మనగాడు కాదు, ఏమొగాడు ఉన్నాడు ఏమనగాడు ఉన్నాడు ఇటువంటి మాటల కోసం, అటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకైనా సరే, ఇటు మీరు మాట్లాడే మాటలకైనా ప్రజలు వాటి గురించి కాదు ఆలోచించేది, వాటిని కాదు ఎక్స్పెక్ట్ చేసేది. ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి నేను రోజు చెప్తూనే ఉన్నా, వాటి గురించే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా ముమ్మాటికి మేధోశక్తి మేధావులంతా కూడా ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయం అయితే వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఆ తీసుకున్న మార్పులో భాగంగానే ఆ ప్రభుత్వాన్ని వైదొలగించి ఈ ప్రభుత్వాన్ని అయితే ఏర్పరచుకున్నారు. అండ్ ఒక మేధావి మాట విప్పకపోతే చాలా ప్రమాదం అని అంటుంటారు కదా, కానీ ఇవాళ రేపు ఉన్నటువంటి మేధావులందరూ కూడా మాటలు విప్పుతున్నారు, ప్రభావితం చేస్తూ ఉన్నారు. మీ గొప్పతనం ఏందో మీరు చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో మీరు చెప్పుకోండి, ఆ నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయండి, ఏం చేయాలో ప్రజలే చేసి చూపిస్తారని చెప్పేసి ఈ వేదికగా నేను చెప్తా ఉన్నా. మొత్తానికి 12న జరిగే బీఆర్ఎస్ కదనబేరి విజయవంతం చేయాలి, తెలంగాణ గలం బలం కేసీఆర్ఏ, కార్యకర్తలతో కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. మీరు ముమ్మాటికి ఇప్పుడు తీసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, చాలామంది 64 నుంచి చూసుకుంటే మొన్న 14 దాకా పోరాటం జరుగుతూ ఉన్నది తెలంగాణ గురించి. కేసీఆర్ గారు ఎన్ని అవరోధాలు వచ్చినా సరే ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం కొన్నిసార్లు చేసిండా చేయలేదా, కొంతమంది ఉద్యమంలో నడిచిన వాళ్ళు అంటున్నప్పటికీ కూడా నిజంగా ఉద్యమాన్ని కొంతమంది ప్రభావితం చేస్తూ ఆ బలిదానాలు కావచ్చు అవన్నీ జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు అట్లా నిలబడి అధికారం తెచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తాం. తెలంగాణను
రాష్ట్రాన్ని ఏర్పరిచి మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి గొప్పదనాలు, కేసీఆర్ పడ్డ కష్టం, కేసీఆర్ పడ్డ కేసీఆర్కు తెలంగాణ పట్ల ఉన్నటువంటి ప్రేమ, కేసీఆర్కు తెలంగాణ పట్ల ఉన్నటువంటి అభిమానం, తెలంగాణ పట్ల ఉన్నటువంటి గౌరవం, తెలంగాణ అభివృద్ధి కోసమే కేసీఆర్ చేసినటువంటి కృషి, ఇవి చెప్తా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది, లేకపోతే ప్రజలు తన మనసును మార్చుకునే అవకాశాలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా మీకు తెలంగాణ వచ్చినటువంటి క్రమంలో, తెలంగాణ ఏర్పడేటువంటి క్రమంలో పోటీ నిలబడ్డప్పుడు 2014లో మీకు పార్టీలకు అతీతంగా కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మీ పార్టీకి ఓట్లు వేసిర్రా లేదా? ఎందుకు వేసిర్రా ఆ రోజు? ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని తిడితేసిర్రా, లేకపోతే కాంగ్రెస్ని తిడితేసిర్రా, లేకపోతే బీజేపీని తిడితేసిర్రా? ఏం చేస్తేసారు? ఎవరిని తిట్టకుండా మీరు ఏం కావాలని ప్రజలకు అది తెచ్చిచ్చారు. ఆ ఆవశ్యకత ఎంత ఉంది, అవసరం ఎంత ఉందని ప్రజలకు చూపించరు, అని నిరూపించరు. కాబట్టి అవుట్ అండ్ అవుట్గా మీకు మెజార్టీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పరచుకునే స్థానాలన్నీ కూడా మరి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను మీకు కట్టబెట్టారు. సో అటువంటి అంశాలు మీరు ప్రజలకు తీసుకెళ్తే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో, వాళ్ళతో ఉండడం వల్ల మనకి ఏమి ఇబ్బంది జరుగుతుంది అని చెప్తూ, అట్ ద సేమ్ టైం మీరేం చేయగలుగుతారో చెప్తే తప్పించి తెలంగాణ ప్రజల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల మార్చి